ధన్యవాదాలు చేస్తూ నేను
యొక్క విధానాలని స్వస్థతనికి వాటి యొక్క విధానాలను మనం రూపు మారబోనట్లయితే, వారి యొక్క పరిస్థితులు మార్చకపోయినట్లయితే మనం ఇంకా ఈ పరిస్థితులు కొనసాగాలి. కాబట్టి అందరం కూడా సమైక్యంగా ఉండి మన అక్కుల సలహాల కోసం గోత మహేష్ గారికి ఆర్టిస్ట్ గారి నాయకత్వం మనందరం కూడా ముందుకు వెళ్ళాలని ఆర్డర్ చేస్తూ మేము కూడా అలానే మా పరమడి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ పట్టాల సంఘం శ్రీకాకుళం దగ్గర నుంచి కూడా అనుకుంటాను కూడా మేము ప్రతి జిల్లాలో చైతన్య యాత్ర మొదలెట్టి గారు ఆవిడ మాట్లాడింది. రేపు 10వ తారీఖున 4వ మాసం మనం ఇక్కడ విజయవాడ పెడుతున్నాం. కాబట్టి ఏ కులాన్ని కాకుండా ఎవరికి వెళ్ళవద్దు, ఇది మాది మాత అనేటటువంటి సమైక్యంగా ఎవరి కులాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుని ఎవరి కులాన్ని వాళ్ళు సమైక్యం చేసి అందరం కూడా ప్రకాశంగా ఉన్న నాయకత్వం మనందరం ముందుకు వెళితే మనం సాధించలేదు లేదు ఖచ్చితంగా సాధిస్తామని ఆ అమృతాలతో మనందరం కూడా ఉండాలని ఒక చిత్తశుద్ధితో మనం ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అర్థం చేసుకొని మొత్తంగా మంచి మెసేజ్ ఇచ్చేందుకు రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షుడు బాలి వెంకట్రావు గారిని మాట్లాడవలసింది. ఈనాటి సభాధ్యక్షులు చిరంజీవి పోతి మహేష్, మరి జాతీయ బీసీ ఆచార్యులైనటువంటి అన్న పెద్దన్న ఈ భారతదేశానికి అన్నైనటువంటి కృష్ణయ్య గారు, వారి యొక్క పాటలో ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మహిళామూర్తులు కానీ వివిధ సంఘాల ప్రోత్సంగాల పెద్దలు కానీ అందరూ, అట్లాగే ఈ యొక్క వేదిక ఇచ్చేసినటువంటి అన్ని కులాల అధ్యక్షులు, ఈ ఇచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దండదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఈ దిద్ది కులాలందరం కూడా పరిపూర్ణంగా ఉండాలి, అమ్మ దీవెనలతో అందరూ పైకి రావాలని కూడా కోరుకుంటున్నారు. అట్లాగే చాలామంది బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న కృష్ణయ్య గారు చెప్పేటువంటి దాన్ని ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. వారు బీసీలకి ఎవరైనా బీసీల్లో పెద్ద అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ చేయడానికి తేడా ఆర్థిక అసమానత కాదు, సామాజిక న్యాయం. సామాజిక న్యాయంలో సామాజిక వివక్షకి గురైనటువంటి వాళ్ళు ఈ కులాలన్నీ కూడాను. ఎక్కడా కూడా ఒక 100,000 మంది జనాభా జనసాంద్రత లేనటువంటి కులాలు ఈ 120 కులాల్లో ఉన్నాయి. కానీ కోట్ల కోట్ల జనాభా ఉన్నటువంటి కులం ఒక్క కులం కూడా లేదనేటువంటిది పెద్దలు కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి విషయం, దాన్ని మనం కూడా అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత. వారు ఎప్పుడైనా కానీ టీవీలో కానీ మీడియాలో కానీ మాట్లాడేటప్పుడు అది మనం ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది, మన బిడ్డలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఏదో గవర్నమెంట్ దయా దాక్షిణ్యాల మీద ఫీజులో లోన్లో ఇస్తుంది అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భ్రమంలో ఉన్నట్టే. అన్నగారైనటువంటి కృష్ణయ్య గారి యొక్క జీవిత ప్రయత్నమే ఈరోజు పిల్లలు అనుభవిస్తున్నటువంటి విద్యాదానం, ఉద్యోగాలు కానీ అన్నీ కూడా దీన్ని లోతుగా తీసుకెళ్తున్నటువంటి సోదరుడు మహేష్ కూడా, మరి అన్నగారు మాకు ఎప్పుడో 7 ఏళ్ల క్రితం చెప్పారు విజయవాడలో నాకు చాట్ లాంటి కుర్రాడు కావాలి, గట్టిగా ఉండాలి, మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నాకు మనిషి లేదు అక్కడంటే, మరి నిజంగా భగవంతుడు అన్నగారికి తమ్ముడిని మళ్ళీ ఇచ్చాను ఇక్కడ ఆ మాట నిలబడినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. సాధారణంగా మనందరం కూడా అర్షద్వారాలు మధ్యన మహేష్ గారిని ఇంకా ముందుకి బీసీ ఉద్యమాన్ని కృష్ణయ్య గారి అడుగుజాలలో తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ప్రతి మనిషి కూడా ఏ ముఖ్యమంత్రులు దయా దాక్షిణ్యాలతో మీకు ఎవరికి కూడా ఏ సదుపాయం చేయట్లేదు, మీకు జరిగే ప్రతి సదుపాయం వెనకాల రామకృష్ణయ్య గారి యొక్క పరిపూర్ణమైన కృషి ఉద్యమ స్ఫూర్తి, ఎక్కడా కూడా ఘర్షణ లేని ఉద్యమంతో సాధికంగా విప్లవ భావనతో చేయించుకొస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలనే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈరోజు సోదరుడు మరి శంకర్ గారు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కుల సంఘాలకి విడిగా ఉండి, అలాంటిది మరి రాష్ట్ర సంఘమే రిజర్వేషన్ ద్వారా మీరు ప్రతి బీసీల యొక్క కార్యక్రమాలకు వెళ్ళాలని ఆదేశించిందంటే అది ఒక్క స్ఫూర్తి ఆరకృష్ణయ్య వాళ్ళ జరిగినటువంటి తప్పించి ఇంకెవరి వల్ల కాదని సభాముఖంగా చెప్పడానికి గర్వపడుతున్నాను. అట్లాగే మనందరం కూడాను వాళ్ళ యొక్క ఉద్యమంలో ఉండి ముందుకు తీసుకెళ్ళి
ఉన్నామని చెప్తా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మహేష్ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉదయ గారిని గొప్పగా మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి బీసీ తెలంగాణ సభకి సభాధ్యక్షత వహించినటువంటి మిత్రులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన నాయకులు మన యంగ్ లీడర్ పోతుల మహేష్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనధారిత వర్గాల ఆశల జ్యోతి బలహీన వర్గాల ఆశల కోసం బలహీన వర్గాల అభివృద్ధి కోసం అధ్యక్షులు కృషి చేస్తున్న 40 సంవత్సరాలు ఉద్యమ పయనం శ్రీ ఆంధ్రశ్రీ గారికి మరి వారి తనయుడు డాక్టర్ అరుణ్ గారికి మరి అగ్రేయుడు వరప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఇక్కడికి ఈరోజు 44 డిగ్రీల ఉష్ణోగ్రతను పక్కన పెట్టి ఇంతమంది యూత్ మహిళలు ఇక్కడ చూసినటువంటి బీసీ నాయకులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నా సామాజిక ఉద్యోగాలను ఈరోజు ముఖ్యంగా 2-2 నిమిషాలు నేను మాట్లాడతాను. యువజనులు కూడా తప్పనిసరిగా 2 నిమిషాలు అరవకుండా ఖచ్చితంగా అందరు వెళ్ళాల్సినటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు కేంద్రంలో 53%, రాష్ట్రంలో 55% ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం కానీ కేంద్రం కానీ అభివృద్ధి చెందాలని మేము అన్నది మాత్రం. మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు? మరి బీసీలకి క్రిమిలేయర్ వర్తిస్తున్నది. మరి ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నటువంటి ఉద్యోగి వాళ్ళ కొడుకు విషయంలో రిజర్వేషన్ కోల్పోతున్నాడు. మరి ఏ వర్గానికి లేనటువంటి క్రిమిలేయర్ బీసీలకు పెడుతున్నారు? బీసీలకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకి ప్రమోషన్లో ఖచ్చితంగా ప్రమోషన్ రిజర్వేషన్ అమలు చేయాలి. విద్యార్థులకి ఖచ్చితంగా స్కాలర్షిప్ల విషయంలో చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా బీసీ మహిళలకు ఇప్పుడున్నటువంటి ఇసుక కాంట్రాక్టర్లు డ్వాక్రా సంఘాల కాంట్రాక్టర్లు బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇలాంటి డిమాండ్లే కాకుండా ఈరోజు బీసీలకి బీసీ కులాల్లో ఉన్నటువంటి తాటి బాబుల దొమ్మల బాబుల గంగరేసుల ఆరుపడ పక్కల అలాంటి సంచార జాతులు ఉన్నటువంటి కులాలు ఉన్న ఈ బీసీ కులాలు కూడా అట్రాక్టివ్ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఈరోజు బీసీలు వెనుకబడినటువంటి ఈ బీసీల కోసం ఈరోజు అట్టడుగున అనగారిన వర్గాల ప్రజలుగా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి ఈ బీసీల అభివృద్ధి ఈ బీసీల యొక్క బాగోగులు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అయితే ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా 40 సంవత్సరాలుగా బీసీల పక్షాన నిలబడి బీసీల వైపున నిలబడి అండగా అన్నగా నిలబడి 40 సంవత్సరాల బీసీ ఉద్యమాన్ని భుజాలు వేసుకొని అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు గ్రూప్ వన్ ఆఫీసుల ఉద్యోగాలు బ్యాంక్ ఉద్యోగాలు ఆ రోజు 20 సంవత్సరాల క్రితం మినిస్టర్గా ఎమ్మెల్యేగా అనేక రకాల అవకాశాలు ఇచ్చిన ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి క్యాబినెట్ ఆయన కానువాయిత వచ్చి నీకు కేంద్ర మంత్రిత్వం ఇస్తానంటే ఆర్ కృష్ణయ్య గారు వెంటనే చెప్పాడు నాకు ఈ కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు నాకు అవసరం లేదని చెప్పి వెంటనే వారిని ఆ రోజున ముఖ్యమంత్రి వర్గాన్ని మొత్తాన్ని కూడా బయట పంపించి నేను బీసీల పక్షాన ఉంటానని బీసీల కోసం పోరాడతానని ఈ ప్రాణం మొత్తం కూడా బీసీల కోసం అని చెప్పి ఆ రోజు అన్న మాట ఈ రోజు నేను పాతికేళ్ళని చూస్తున్నా ఇప్పుడు వారం గట్టిగా చెప్పండి కొట్టాలి. అయితే 40 సంవత్సరాల నుంచి బీసీల కోసమే బీసీల గొంతుకగా బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బీసీల పక్షాన నిలబడుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఏ రోజు ఆయన పోటీ చేసినటువంటి పార్టీ గురించి కానీ ఆ పార్టీ మీటింగ్ లో కానీ కాకుండా ఆయన అసెంబ్లీలో వెళ్ళిన బీసీల పక్షాన్ని ఆయన గొంతుకను వినిపించి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరి గురించి మాట్లాడినా ఆర్ కృష్ణన్ అంటే మాత్రం చాలా గౌరవంగా మాట్లాడే పరిస్థితి ఉందంటే అది కృష్ణన్న బీసీల పక్షాన ఉన్నటువంటి బీసీల గొంతుకు అనేది మనం తెలియజేసుకోవాలి మిత్రులారా. అయితే మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువజనులు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి ఉన్నత దృష్టికి వెళ్ళాలి. స్కాలర్షిప్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్లు అమలు జరుగుతున్నాయంటే అది కృష్ణాని పుణ్యమే. ఈరోజు 2000 హాస్టళ్లు మరి ఉన్నత
పరిస్థితికి తీసుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. అయితే ఈ రోజు పోతన మహేష్ గారు ఇంత ఎండలో 40 డిగ్రీలు ఉన్నటువంటి ఈ ఎండలో ఇంతమందిని మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించినటువంటి ఉద్దేశం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విఎన్ ఫంక్షన్ హాల్ లో ఇదే ఫంక్షన్ హాల్ లో దీన్ని రూములుగా విభజించి ఒక్కో రూమ్ కట్టి తలుపులు వేసి తారాలు వేసి ఒక్కొక్క 20 రూములు కట్టి ఒక్కో రూమ్కి ఒక రూమ్కి విద్యారంగం, ఒక రూమ్కి పత్రికా రంగం, ఒక రూమ్కి ఆర్థిక రంగం, ఒక రూమ్కి సామాజిక రంగం, ఒక రూమ్కి సాంకేతిక రంగం, ఇట్లా 20 రూములకి 20 పేర్లు రాసి బయట పెయింట్ మెయిన్ గేట్ కి ఒక తారా వేస్తా. బయట నుంచి లోపలికి వచ్చి ఏ రూమ్ తలుపు తీయాలన్నా మొదటిగా ఉన్నటువంటి మెయిన్ గేట్ తారం తీసుకొని లోపలికి వచ్చి మనకి ఏ రూమ్లోకి వెళ్ళాలి ఆ రూమ్ తారం తీయాలి. అయితే ఈ అన్ని రూములు తారాలు తీయాలంటే మొదటగా తీయాల్సినటువంటి మెయిన్ గేట్ కి మాస్టర్ కి అక్కడ ఉన్నటువంటి కీనే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం మన చేతికి రావాలి. రాజ్యాధికార దిశగా బీసీలు పయనించాలి. అదేవిధంగా సోదర ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వెనుకబడిన జాతులు అనగారిన వర్గాల జాతులు పీడిత ప్రజలను కూడా మన పక్షాన్ని చేర్చుకొని తలుపుకొని ఒకే కులం కాదు మన బీసీలంతా ఒకే జాతి అని చెప్పేసి సబ్కాస్ట్ను పక్కన పెట్టి మనంతా బీసీ జాతని గొంతుకు చించుకొని అందరూ ఏకమై రాజ్యాధికార దిశగా ఆర్ కృష్ణయ్య గారి మార్గంలో మనం నడిచి రాబోయే ఎన్నికల్లో మన బీసీలు ఎవరు నిలబడినా అక్కడ కులాలు రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఎవరు పోటీ చేసినా బీసీలు గెలిపించుకుని రాజ్యాధికార దిశగా పయనించాలి. ఉన్నత స్థాయికి ఆలోచించాలి, బ్రాడ్ కాన్సెప్ట్ ఆలోచించాలి. మన చిన్న చిన్న విభేదాలు అసూయలు పక్కన పెట్టి బీసీలందరూ ఏకమవలసిన అవసరం ఈరోజు ఈ భారత ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడప్పుడు కృష్ణాన చెబుతుంటారు, ఎద్దుల కథ చెబుతుంటారు. ఆ ఎద్దుల కథను మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఏకమై బలాన్ని చూపించి బీసీలు ఏక మార్గంలో ఐక్య నిరాంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అవసరం వచ్చింది, మన కిందకి నీళ్లు వచ్చినాయి. ఈ రోజు సంక్షోభంలో మనం బీసీలు ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకత్వం లేదని లోపం ఉందని జనం చెప్పుకుంటున్నారు. సరైన నాయకులు లేక కాదు, సరైన నాయకులు అనేక మంది కోతుల వెంకట మహేష్ లాంటి వాళ్ళు, వరప్రసాద్ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నారు కానీ మీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ సరైన నాయకులే. కృష్ణన్న నాయకత్వంలో మనందరం ఏకమై రాబోయే కాలంలో బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి లేపి రాజ్యాధికార దిశగా పయనించాల్సినటువంటి అవసరం. బీసీ ఉద్యోగులకి ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సబ్ప్లాన్ అమలు, అదేవిధంగా చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు, ఈ డిమాండ్లన్నీ సాధించుకొని ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నున్నా బీసీల పక్షాన ఏ రాజకీయ పార్టీ నిలవదని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే మన పక్షాన నిలబడి మన అన్న మన నాయకుడు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు మనందరం కూడా కలిసి రాబోయే కాలంలో బీసీల అభివృద్ధి కోసం పయనించాలి. ఉద్యమం లేనిది ఎక్కడా మార్పు రాదు. పురటి నిప్పులు రానిదే ఏ తల్లి ప్రసవించదు. ఉద్యమం లేనిది ఏ సమాజం మారదు అని ఓడమాలు ఒకటి రెండు చదవంటే కాదని బ్రతుకులోని ఇక్కడ తొలగించేదాని అని విద్య అంటే ఇప్పుడు అని పోరాటమే భావమని ఆనాటి శ్రీకాకుళం నక్సల్ పది తెలంగాణ సాయుధ పోరాటాలలో రక్తపు పేరును పాలించిన విప్లవం దగ్గర నుంచి కూడా ముళ్ళు రాళ్ళు అవాంతరాలు నిన్ను ఎదురైన కత్తుల ఒంతరిపై నెత్తుడి రహదారులు నిర్మించిన అమరవీరులు సైతం ఎక్కువ భాగం బీసీలే ఉన్నారు. ఆ రోజు జరిగిన మావోయిస్టు ఉద్యమాలు కానించి నక్సల్ పడి సాయుధ పోరాటాల నుంచి ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కానించి ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలు కాక ఎక్కువగా అమరులైన త్యాగాలు చేసిన డెడికేషన్ గా నిలబడిన బీసీ జాతి బీసీలు ఎక్కువ ఉన్నత స్థాయి విలువలతో డెడికేషన్ గా పనిచేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇంత విలువలున్న బీసీలంతా ఐక్య మార్గంలో పయనించి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఉన్న దిశగా పయనించాలి. కోతుల వెంకట మహేష్ గారు చాలా ఆదర్శ భావాలు, ఉన్నత విలువలు, ఉన్నత విద్యలతో ఈ రోజు ఇంతమంది యువజనుల్ని ఇక్కడ గ్యాదర్ చేసి కృష్ణానగరాలతో పాటుగా అందరి నాయకుల్ని గ్యాదర్ చేసినందుకు ఒక్కసారి గట్టిగా కోతుల వెంకట మహేష్ గారికి మరోసారి అందరూ కూడా చక్కడుతో మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇటీవల 2 రోజుల క్రితం 2 జిల్లాలకి ఇక్కడ కూర్చున్న వరప్రసాద్ గారు మేము వెళ్ళినప్పుడు అనేక మంది యువజనులు నిరుద్యోగులు వాళ్ళు మమ్మల్ని మాతో కలిశారు. వాళ్ళు కలిసి అన్న ఎక్కడ అన్ని ప్రాంతాల్లో పల్లెల్లో సైతం బీసీలంటే బీసీ జాతి అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు పిలుపునిస్తే మేము ఎప్పుడు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాంటి ప్రవాహాన్ని ఈరోజు ఆనకట్టలు వేయకుండా జాగ్రత్తగా ఈ యొక్క సమూహాన్ని గ్యాదర్ చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన అవసరం కాబట్టి ఈ రోజు మనందరి అవసరం ఉద్యమాన్ని పెంచాలి. అయితే కృష్ణన్న గారు, వారి తనయుడు డాక్టర్ అరుణ్ గారు, వారు కూడా వారి పాటలోకి వచ్చేసారు. వారి యొక్క ప్రొఫెషన్ డాక్టర్ కోర్సును వదిలిపెట్టి ఉద్యమ రూపాన మళ్ళీ మీ
రైతు